అండి, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అబ్బా ఎంత అందంగా ఉన్నానో నేను, మమ్మీ డాడీ ఎంత అందంగా కన్నారో నన్ను. కాకి పిల్ల కాకికి ముద్దంటే ఏంటో అనుకున్నాను, దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఏంటో అక్కగారు ఏదో కొనుక్కుంటున్నారు. ఏం లేదు, మా చెల్లిగారు అందం నాకు రాలేదని ఫీల్ అవుతున్నాను. అయినా నా అందం చూసి ఎవరన్నా కుల్లిపోవలసిందే. కోతి అద్దంలో చూసుకుని మురిసిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అయినా మూత ఆల్రెడీ రెడ్ గానే ఉంటుంది కదా కోతికి, మళ్ళీ లిప్స్టిక్ ఎందుకు నీ కోతి మొహానికి? నాదేం కోతి మొహం కాదే, నీదే అలబ్బండ మొహం. అయినా నేను అందంగా పుట్టానని కుల్లే. త్వరగా లోపలికి వెళ్తే తాకోవే బాబు, మళ్ళీ ఏ రాజమౌళి గారు చూసారనుకో, ఆయన సినిమాలోకి హీరోయిన్ గారు అమ్మని ప్రతిమాలేస్తారు. నువ్వు ఇప్పుడు నాకు మర్యాదగా సారీ చెప్తావా లేకపోతే అమ్మని పిలవమంటావా? ఏ నువ్వు మనం చేసింది మర్చిపోయావా? ఏ నేనేం చేశానా నిన్ను? అక్క ఈ చాక్లెట్ ఎవరిదే? నాదే. నీదా? అదేంటి, నాకు తెలియకుండా నీకు ఎప్పుడు తెచ్చారు డాడీ? మొన్న డాడీ మన ఇద్దరికే తెచ్చిందే, కాకపోతే నువ్వు ఆ రోజే కక్కుర్తితో తినేసావు. నేనేమో దాచుకుని కొంచెం కొంచెం తింటున్నా. అక్క అయితే ఒక్క బైట్ తీసుకోనా? ఏం వద్దు, నేను అడిగితే నువ్వు పెడతావా? ఈ చాక్లెట్ ఎక్కడ తీసావు అక్కడ పెట్టి వెళ్ళి. సరేలే. ఒక బైట్ కావాలంటే దీనికి. ఏ గుర్తొచ్చిందా, అయినా అలా ఎలా తినేసేవే పందిలాగా రెండు చాక్లెట్లు కూడాని. అప్పుడు పోలే ఇంకెందుకులే అని అమ్మతో చెప్పలేదు. ఇందాకేదో అమ్మని పిలుస్తా అంటున్నావు కదా, ఇప్పుడు వెళ్ళి పిలు, నేను చెప్తాను. వద్దులే అక్క, అక్క చెల్లెల మధ్య ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఈ మాత్రం దానికి అమ్మకు చెప్పాలా? ఐ లవ్ యూ అక్క. చాలా ఎక్కువైందిలే కానీ నీ యాక్టింగ్ ఇప్పుడు, ఇందుకే ముఖానికి ప్యాడ్ ఎందుకే? అయ్యో పిచ్చక్క, ఇది ప్యాడ్ కాదు మేకప్ అంటారు దీన్ని, నీకేం తెలియట్లేదు. పెళ్ళయ్యాక ఎలా బతుకుతావేంటని భయం వేస్తుంది. నా గురించి అంత బాధపడిపోకు, అయినా నీ కోతి మొహానికి మేకప్ వేసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు అది చెప్పు ముందు. మా ఫ్రెండ్ స్నేహ ఉంది కదక్క, ఈరోజు దాని బర్త్డే అంట, సో పార్టీకి ఇన్వైట్ చేసింది వెళ్తున్నా. ఏ పని వాళ్ళు ఎవరిని పెట్టుకోలేదేంటి తిన్న ప్లేట్లు తీయడానికి, నిన్ను రమ్మంది. సర్లే ఏడో, ఒక జాగ్రత్తగా వెళ్ళు. అయినా మొహానికి మాస్క్ పెట్టుకుంటావు కదా, ఇంక లిప్స్టిక్ ఎందుకు? నేను ఎలా ఏడిస్తే దీనికి ఎందుకు, నా గురించి అన్నీ కావాలి దీనికి, దొంగ మొహంది. అవునులే, ఆ మాత్రం మేకప్ కూడా లేకపోతే నీ ఒరిజినల్ ఫేస్ చూసి జడ్చుకుంటారు జనాలు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నేను నన్ను అమ్మ దగ్గర ఇరికించి అంత హ్యాపీగా పడుకుందో చూడు, దున్నపోతులాగా చెప్తా దీని పని. చచ్చావు ఈరోజు నువ్వు నా చేతిలో. సూపర్ ఉన్నావే, కానీ ఇంకా ఏదో మిస్ అయిందే. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు అక్క, ఒక్క సెల్ఫీ తీసుకుంటానే నీ కోతి మొహాన్ని. సూపర్ వచ్చింది పిక్, ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దీని పని అయినట్టే. ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్.
ఇదేంటిది, ఏదో తేడాగానవుతుంది. ఏమైందే పొద్దు పొద్దునే దయ్యం పట్టినాలని అవుతున్నా? ఏం లేదక్క, నీది నాది కలిపి ఉన్న పిక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టా, చాలా లైక్స్ వచ్చాయి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నారు అందరూ. ఏ పిక్కే? మొన్న సుదీప్త అక్క పెళ్ళిలో తీసుకున్న మా పిక్క. పిక్కే అక్క, అందరూ చాలా బాగుంది అంటున్నారు కామెంట్స్లో. మరి ఏమనుకుంటున్నావు, మీ అక్క అంటే నేచురల్ బ్యూటీ, ఇక్కడ ఏదేమైనా నాకున్నంత అందా నీకు రాలేదే. నిజమే అక్క. ఇదేంటిది, ఇంకా నవ్వుతుంది పిచ్చిదానిలాగా. సర్లే, నా అందాన్ని చూసి కుళ్ళిపోయి ఆ కుళ్ళిని నవ్వుతా కవర్ చేసుకుంటున్నావా? కానీ కానీ ఏంటో పిచ్చి మాలకు. ఖచ్చితంగా ఆ దున్నపోతే చేసినట్టు చెప్తాను దీని పని. చచ్చింది నా చేతిలో, వసే దున్నపోతా. నువ్వు ఇప్పుడు తలుపు తీస్తావా లేదా? నేను తీయనుగా. సరే బయటికి రావే, నువ్వు బయటకు వచ్చాక చచ్చావే నా చేతులు ఈరోజు. నేను రానుగా, నేను హ్యాపీగా ఏసీ చేసుకు కూర్చుంటా, నువ్వు బయట ఏడుస్తూ ఉడుకులో ఉండాలి. దీన్ని ఎలాగైనా తెలివిగా బయటికి రప్పించాలి, పొద్దు కూల్గా ఉండు. సరే సరే, ఎలాగో టిఫిన్ టైం అయింది, నేను హ్యాపీగా మ్యాగీ చేసుకుని తింటాను, నువ్వు ఏసీలోనే పడుకోమ్మా. అసలే నువ్వు ఆకలి కాగలేవు, ఎలాగో ఏంటో మరి. మ్యాగీనా? వద్దులే, అదేంటి అక్క టిఫిన్ అనేసరికి ఆకలి వేస్తుంది అక్క. ఏంటిది సడన్గా ప్లేట్ మార్చింది? ఏంటే తిండనేసరికి సడన్గా ప్లేట్ మార్చో? నాకు తెలుసు నువ్వు ఆకలి కాగలేవని. సారీ అక్క, ప్లీజ్ నాకు కూడా చేయవా మ్యాగీ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సరేలే, బయటకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు వేసిన చెండాలమైన మేకప్ నువ్వు కూడా వేయించుకుంటే నేను కాంప్రమైజ్ అయ్యా. నా ఫేస్ కంత బాగోదక్క. ఆహా, నాకు బాగుంటుందా? చూడు ఎంత దరిద్రంగా ఉన్నానో. నీకేంటక్క, దయ్యంలో భలే ఉన్నావు. ఇంత జరిగినా నీ యాసాలు మాత్రం తగ్గలేదే. అమ్మ ఊరికెళ్లేసరికి నీకు ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది. అమ్మరా నీ చెప్తాను నీ పని. చీ, ఒకసారి నోటి ద్వారా దాగదు. ఓకే అక్క, మేకప్ వేయించుకుంటా కానీ కాళ్ళు మాత్రం పట్టుకోనే. ఈ రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకునే వరకు ఊరుకునేది మాత్రం లేదే. సరేలే, నువ్వు అక్కడే పడుకో, నేను మ్యాగీ చేసుకొస్తాను, బాయ్. చె, బోర్ కొడుతుంది, కనీసం ఫోన్ కూడా లేదు. ఎలాగైనా జాగ్రత్తగా ఫోన్ తెచ్చుకోవాలి దొంగమొహం తెలియకుండా. ఏమ్మా చెల్లి గారు, బోర్ కొట్టిందా? ఫోన్ గురించి బయటకు వచ్చారా? అసలే ఫోన్ లేకుండా మన ఇద్దరం ఒక్క నిమిషం కూడా ఉండలేము. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు చెల్లి. నేను హ్యాపీగా మ్యాగీ తింటా, నువ్వు వేడుస్తే ఏసీలోని కూర్చో. ఈ మ్యాగీ ఏంటో కానీ ఎంత టేస్టీగా ఉంటుందో. ఎవడు కనిపెట్టాడో కానీ. అక్కా, యా చెల్లి, బయటికి రా, ఒక స్పూన్ తింది కానీ. వస్తా కానీ నువ్వేం చేయకుండా ఉండాలి మరి. అబ్బే ఏం చేయను, జస్ట్ నువ్వు నా కాళ్ళు పట్టుకుని నాకు వేసిన చెండాలమైన మేకప్ నువ్వు వేయించుకోవాలి, జస్ట్ సింపుల్ యా. పోనీ నువ్వు నాకు చెల్లు కదా, దయతలిచి నీకు వేరే ఆప్షన్ ఇస్తానే. ఏంటక్క అది? డాడీ నీకు మొన్న కొన్న టెడ్డీ బేర్ నాకు ఇచ్చేయాలి. అమ్మా, అదంటే నాకు చాలా ఇష్టం అక్క. అది కాకుండా ఇంకేదైనా అడుగు. నీకు వేరే ఆప్షన్ లేదమ్మా, ఇస్తే ఇవ్వు లేదంటే నీ ఇష్టం. What's wrong and why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away.
you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every... ఎన్నిసార్లు చెప్పానరా కాల్ చేయొద్దని, ఇంట్లో తెలిస్తే మామూలుగా ఉండదు. అసలే నాకు రాక్షసులు అంటే ఒక చెల్లి ఉంది, కుదిరినప్పుడు నేనే కాల్ చేస్తాను చెప్పాను కదా. అంటే ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కూర బేబీ, చాలా చేదుగా ఉంది. నీతో మాట్లాడుతూ తింటే చాలా తీయగా ఉంటుందని చెప్పి నీకు కాల్ చేసా బేబీ. అవునారా, నిజంగా నా వాయిస్ అంత స్వీట్గా ఉంటుందా బేబీ? నీకు ఒక విషయం తెలుసా? ఏంట్రా అది? నా ఫోన్ చుట్టూ చాలా చీమలు చేరేసా బేబీ. ఎందుకురా? ఎంత స్వీట్ వాయిస్ ఫోన్లో వినపడుతుంటే రాకుండా ఎలా ఉంటాయి బేబీ? ఐ లవ్ యూ బేబీ, నువ్వు నన్ను చాలా పొగిడేస్తున్నావురా. ఐ లవ్ యూ టూ బేబీ, కానీ నాకు ఒకటే భయం వేస్తుందిరా. ఏంటి బుజ్జి అది? అంటే మనం చనిపోయాక నాతో స్వర్గానికి రానివరేమని. ఎందుకురా, నేనేం పాపం చేశాను? అంటే అక్కడ దేవతలు ఉంటారు కదే, నీ అందం చూసి జలసీగా ఫీల్ అయ్యి రానివరేమని. మరి మొన్న నన్ను చూసుకుడే ఎందుకురా అలా వెళ్ళిపోయావు నువ్వు? నువ్వు అడిగావనే కదా నీ గురించి సారీ కట్టుకొచ్చాను. అంటే మరి హాస్పిటల్కి వెళ్ళాను బేబీ. హాస్పిటల్కా? హాస్పిటల్కి ఎందుకురా? అంటే ఆ రోజు నేను శారీలో చూడగానే పడిపోయానే, దెబ్బలు తగిలాయి బంగారం. పో బుజ్జి, అవును ఫ్యూచర్ లో నువ్వు నన్ను కాకుండా ఇంకెవరైనా లవ్ చేస్తావా? చేస్తా బేబీ. ఏది రాక్షస్ ఫోన్ అట్టుకుపోయింది, పైగ్గానే వెళ్ళిందా? అదేంటి బుజ్జి అలా మాట్లాడుతున్నావు, నేను బోర్ కొట్టేశానా? అయ్యో బేబీ, అప్పుడు నేను లవ్ చేసే అమ్మాయి నేను మమ్మీ అని పిలుస్తుంది. ఎందుకురా, నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ? నాకైతే నేను ఇప్పుడే చూడాలనిపిస్తుంది, మరి నీకు నన్ను చూడాలని లేదా బుజ్జి? మార్నింగే కదా చూసాను నేను టెంపుల్లో. మార్నింగ్ టెంపుల్లో నా మార్నింగ్? నేను ఏ టెంపుల్కి రాలేదు కదా బుజ్జి. గుళ్ళో ఉండే దేవతను చూసి నిన్ను అనుకున్నానే, ఎందుకంటే ఆ గుళ్ళో ఉండే దేవత నువ్వు. ఏంటో బేబీ, నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ? సువర్ణ, నేను చెప్పిన క్వశ్చన్స్ చదువుకో, అవే వస్తాయని ఫిజిక్స్ సార్ చెప్పారు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇదేంటి అప్పుడే ఫోన్ పెట్టేసింది, కాసేపు పులిహార కలుపుదామంటే కాంపిటీషన్ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి? అయ్యి బాబాయ్, రాకేష్ కాంపిటీషన్ వినేసిందే ఏంటి మా మాట్లాడిని? ఆహా, లాస్ట్లో నుంచి సేమ్ కవర్ చేసావే, బుజ్జి బంగారం అంట, ఎవడే వాడు? ఈ ఎవడేంటి ఎవడు? స్వర్ణనే. స్వర్ణయే అయితే బుజ్జి బంగారం ఎందుకో? అది నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా, మేము అప్పుడప్పుడు అలా పిలుచుకుంటుంటాము. నేను వినలేదు అనుకుంటున్నావా? నేను అన్నీ విన్నానే, మర్యాదగా అడుగుతున్నాను, ఆడెవడో చెప్తావా చెప్పవా? దీనికి పోయి పడేదేంటి, పోవే నేను చెప్పను, ఏం చేసుకుంటావో చేసుకో. సర్లే అయితే నేను అమ్మ దగ్గరకు వెళ్తున్నా, చెప్పేస్తే. అమ్మక ప్లీజ్ చెప్పొద్దే. మరి తిన్నగా చెప్పు ఎవడాడు. అది అది మీ బావే. బావా? ఆడెవడో నాకెందుకు బావ అవుతాడు? అంటే నేను తను లవ్ చేసుకుంటున్నామే. అబ్బో, నీ ముఖాన్ని చూసుకోండి లవ్ చేసి వాడున్నాడా? యావే, నాకెంత ఎక్కువ. ఏదో నా అంత కాకపోయినా యావరేజ్గా ఉంటావులే, ఇంతకీ నేను లవ్ చేసిన దురదృష్టవంతుడెవడు? బానే ఉన్నాడులే, గంతకు తగ్గ బంతలాగా. సర్లేవే ప్లీజ్, మమ్మీకి డాడీకి చెప్పకే. రేపటి నుంచి నేను ఎలా వాడుకుంటానో చూస్తావు కదా, చచ్చావే నా చేతిలో నువ్వు, బలి దొరికవే నాకు, పులికి మేక దొరికినట్టు. ఏంటి చెల్లమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బా చెల్లమ్మా. అది కాదే, ఇంట్లో చెప్పావు కదా ప్లీజ్. చెప్పనులే, కానీ నా దగ్గర ఎందుకు దాయాలనుకున్నావు ఇన్ని రోజులు, నాకెందుకు చెప్పలేదే? నువ్వు నాతో ఆడుకుంటావని. అంటే నువ్వు నా మీద చిన్నపిల్లవు కదే, అందుకే చెప్పలేదే. సర్లే, అవన్నీ నాకెందుకులే, కానీ ప్రస్తుతానికి నాకు కొన్ని పనులు ఉన్నాయమ్మా, అవి చేసి పెట్టాలి. ఏంటి చెల్లమ్మా అవి? నా నోట్స్ రాయాలి, నీ చాక్లెట్స్ అన్నీ నాకు ఇచ్చేయాలి, ఇంకొకటి నువ్వు వాడుతున్న ఫోన్ ఉంది చూడు, అది నేను అడిగినప్పుడల్లా నాకు ఇవ్వాలి. ప్రస్తుతానికి చాలు సిస్టర్, మిగిలినవి గుర్తొచ్చినప్పుడు చెప్తానే. ఓకే బాయ్ సిస్టర్. చచ్చాన్రా బాబు, రేపటి నుంచి దీన్ని ఎలా భరించాలో ఏంటో.